పేదవాడి ఇల్లు అన్నప్పుడు ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉండాలని పేరు కూడా ఏం పెట్టామంటే అందుకే డిగ్నిటీ హౌసింగ్ అని పెట్టాం. పేదవాడి ఇల్లు అంటే పేదగా ఉండక్కర్లేదు. బ్రహ్మాండంగా దే షుడ్ ఆల్సో ఫీల్ దట్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ నాట్ బీన్ కాంప్రమైజ్డ్. ఆత్మ గౌరవ ప్రతీకగా ఉండాలి. అగ్గిపెట్టలాగా ఉండకూడదు, డబ్బా ఇల్లులాగా ఉండకూడదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లులాగా ఉండాలని చెప్పి బాగా చేశాము. అవి చూసిన తర్వాత అన్నా కనీసం మా మిత్రులు ప్రతిపక్షాలలో అప్పుడన్నా ఒక మంచి మాట చెప్తారని చూడ జనరలీ ఏంటంటే దే ఓన్లీ క్రిటిసైజ్, విచ్ ఇస్ ఫైన్, దట్స్ దేర్ జాబ్. హౌ డు యు టేక్ ఇట్ అండి? అంటే జనరలీ ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడిన తర్వాత దెన్ ఎవ్రీబడి షుడ్ వర్క్ యునైటెడ్లీ కదా టువర్డ్స్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది స్టేట్. కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. ఎలా అంటే ఒకసారి సరే పేరు ఎందుకు లేండి కానీ ఒక ఆయన కొడుకుని బాడీ షేమింగ్ చేశారు. కొడుకు సరే హీ మైట్ బి అ లిటిల్ ఓవర్ వెయిట్ బట్ వై డూ యూ బ్రింగ్ హిమ్ ఇన్? మన కోపం ఉంటే నన్ను తిట్టొచ్చు, కేసీఆర్ గారిని తిట్టొచ్చు, కానీ పిల్లల్ని కూడా లాగి రాజకీయాల్లోకి వాళ్ళని కూడా తిట్టి అప్పుడు బాధ అనిపిస్తుంది. యూ ఫీల్ అరే ఎందుకు వచ్చాం ఇందులోకి, ఇది అవసరమా మనకి, మన పిల్లలు ఎందుకు తిట్టు తినాలి, అట్లాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మిగతా టైంలో సరే మేము కూడా అంటాం, మేము కూడా పడతాం, మేము కూడా ఏం తక్కువ అనుకుందాం, మేము కూడా అంటాం. సో ఇట్స్ ఓకే, మిగతా టైం ఇట్స్ ఓకే. కానీ ఈరోజు ఒక ఆయన కేసీఆర్ గారిని పట్టుకుని దేశద్రోహి, ఈయనకి ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నాయంటాడు. అలాంటప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి కూడా అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు, ఏమంటారు అనడానికి ఒక లెక్క పత్రం ఏదైనా లాజిక్ కనీసం ఏదన్నా కనీసం ఒక లింకు అని ఉంటే బాగుంటుంది. కానీ ఇది పడితే అది అంటాం, ఇంకా ఏది పడితే అది అంటే కూడా టీవీలు చూపెడుతున్నాయి కాబట్టి అంటామంటే యూ ఫీల్ ఇన్సల్టెడ్, యు నో, యూ ఫీల్ బ్యాడ్, యూ ఫీల్ యు నో, యూ ఫీల్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎస్పెషలీ మై మదర్ హూ వాచెస్ లాట్ ఆఫ్ టీవీ. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆమె కొంత యాంటీ టీఆర్ఎస్ ఛానల్స్ ఎక్కువ చూస్తుంది. మదర్కి అదే చెప్తున్నాను, నేను అదే అంటే ఎందుకమ్మా ఇవి చూసేది నువ్వు, ఎప్పుడు చూసినా ఈ ఛానల్ పెడతావు, ఎందుకంటే కాదు అవతల వాళ్ళు ఏమంటున్నారో చూడాలి కదా అంట. సరే ఐ సెడ్ ఫైన్ చూడండి, కానీ చూసి చూసి ఇరిటేట్ అవద్దని చెప్తుంటాను. కరెక్ట్, అది ఇమోషన్స్ మీద ప్లే చేయకూడదు మళ్ళీ. బట్ ఐమ్ ష్యూర్ మీరు వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా ఫైనలీ యూ లిసన్ టు ఇట్, దెన్ యూ డ్రాప్ ఇట్, అండ్ దెన్ యూ డిక్లేర్ సంథింగ్, యూఆర్ కమిటెడ్ టువర్డ్స్ ఇట్ అండ్ యూ డెలివర్ ఇట్. అంతే అంతే కదా, అదే చూస్తున్నాం మేము ఇప్పుడైతే. దట్స్ వాట్ వీ సీ. దిస్ ఇస్ ఎ వెరీ నైస్ సేయింగ్. ఇంగ్లీష్లో ఏమంటారంటే డెమోక్రసీలో ద ఆపోజిషన్ హ్యాస్ ఇట్స్ సే అండ్ ద గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ వే. సో ఆపోజిషన్ వాళ్ళు దే కెన్ సే వాట్ ఎవర్ దే వాంట్. ఆఫ్ కోర్స్ వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంది, ప్రజలు వాళ్ళకు బాధ్యత ఇచ్చారు కాబట్టి వాళ్ళు అంటారు అన్నప్పుడు అందులో ఏమన్నా విలువైన ఇన్పుట్స్ ఉంటే తీసుకోండి, ఇంటిగ్రేట్ చేసుకోండి సిస్టమ్, మీ మీరు తీసుకొచ్చే ప్రోగ్రామ్స్లో అవసరమైతే మా కరెక్షన్స్ చేసుకోండి. కానీ నోటుకొచ్చినట్టు బూతులు తిడతాం, నోటుకొచ్చినట్టు ముఖ్యమంత్రి గారనే గౌరవం కూడా లేకుండా, ఆయన వయసుకు కానీ ఆయన పదవికి కానీ గౌరవం లేకుండా సంస్కారం లేకుండా మాట్లాడినప్పుడు మాత్రం బాధిస్తుంది. మిగతా టైంలో ఏమైనా మంచి ఇన్పుట్స్ వస్తే డెఫినెట్గా వి వెల్కమ్ ఇట్, వై నాట్. ఐ థింక్ యా క్రిటిసిజం ప్రోగ్రెసివ్ గా వెళ్తున్నట్టయితే, డెవలప్మెంట్ వైపు వెళ్తున్నట్టయితే డెఫినెట్లీ. అండ్ సుమ ఈ మధ్యన ఏమైందంటే ఎంత ఎక్కువ తిడితే అంత ఎక్కువ టీవీలు చూపెడుతున్నాయి. అవును, అదే వైరల్ కూడా అవుతుంది, యూట్యూబ్లో కూడా అవే అవుతాయి. కొంతమంది మాట్లాడితే ఏం వెళ్ళదు అసలు. కొంతమంది ఏంటంటే అదే లీడర్షిప్ అనుకొని పెద్దవాళ్ళని తిడితే పెద్దవాళ్ళం అయిపోతాం అనుకుని ఎక్కువ మాట్లాడుతుంటారు. అది వాళ్ళ 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 విఘ్నత, దానికి మనం ఏం చేయలేము.